వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని పార్లమెంట్లో లేవనెత్తాలి ఇది తెలుగుదేశం పార్టీ ఈ సెషన్స్లో ఎజెండా నిన్న వైసీపీ ఎజెండా చెప్పుకొచ్చారు పోలవరము లేకపోతే కనుక రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో టచ్ చేయాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎంపీలకి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటి అంటే వైఎస్ వివేక హత్య కేసుని లేవనెత్తాలి సుపారి నలభై కోట్ల రూపాయల సుపారీ గురించి పార్లమెంట్లో లేవనెత్తాలని సలహా ఇచ్చారు వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మూడు రాజధానుల బిల్లుల అంశాలు పంచాయతీ నిధుల దారిమళ్ళింపు ఉపాధి నిధులపై ప్రస్తావించాలి పెట్రోల్ ధరల మీద ఆంధ్రప్రదేశ్లో అధిక పనుల గురించి లేవనెత్తాలి ఈ వైఎస్ వీటన్నిటికంటే కూడా మెయిన్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నలభై కోట్ల సుపారి అడ్వాన్స్గా కోటి చెల్లింపుల మీద ఈడీతో విచారణ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలన్నటువంటి చంద్రబాబు చేసినటువంటి సూచన ఇది చాలా కీలకమైనటువంటి అంశం అంటే వాస్తవంగా పార్లమెంట్ అంశం కాదే అది ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు జరుపుతోంది బట్ ఇది పార్లమెంట్లో తీసుకురావడం ద్వారా రాజకీయ ఇష్యూ వైపుకి ఇది వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది